The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from 2 Chronicles, chapter 20. వెర్ సెవెంటీన్ నేటి దిన మన ధ్యానం కొరకు రెండవ దినోత్తాంతమ గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేడవ వచనవ్ నుండి తీసుకొనబడింది ఫియర్ నాట్ నార్ బి డిస్కరేజ్డ్ ఫర్ ద లార్డ్ విల్ బి విత్ యు భయపడకుడి జడియకుడి యెహోవా మీతో కూడా ఉండును వాట్ వండర్ఫుల్ వర్డ్స్ టు ఎనీ బిలీవర్ ఏ విశ్వాసికైనా ఇవి ఎంతటి అద్భుతమైన మాటలు ఇవి ద లార్డ్ సేస్ ఐ విల్ బి విత్ యు ఐ విల్ ఫైట్ ఫర్ యూ వెన్ ఏ బిలీవర్ హియర్స్ సచ్ వర్డ్స్ వాట్ హెన్ ఎంకరేజ్ ఎప్పుడైతే దేవుడు నేను నీతో కూడా ఉంటాను నీ పక్షంగా యుద్ధం చేస్తానని ఒక విశ్వాసితో చెప్తున్నప్పుడు ఎంతటి ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది కదా అవర్ జాబ్ ఈస్ టు షో అప్ గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ బట్ గాడ్ విల్ సెక్యూర్ ద విక్టరీ ఫర్ అస్ మన పనంత ఒకటే యుద్ధ భూమికి వెళ్ళాలి మనల్ని కనుపరుచుకోవాలి యుద్ధం చేసేది దేవుడే విజయాన్ని ఇచ్చేది దేవుడే ఫియర్ నాట్ భయపడకుడి టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ద ప్రామిస్ కామ్స్ చూడండి ఏ సందర్భంలో ఈ వాగ్దానము చేయబడిందో ఇది మనం అర్థం చేసుకోవాలంటే వి మస్ట్ ఎగ్జామిన్ ద పాసేజ్ ఆఫ్ ద స్క్రిప్చర్ మరి ఈ లేఖనాల భాగాన్ని మనము పరిశీలించాలి ఇట్ వాస్ రిటన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద బ్యాటిల్ కింగ్ జెహోషఫాత్ ఫేస్డ్ ఎదుర్కొన్న యుద్ధం సందర్భంలో రాయబడిన ఫేస్డ్ ద బ్యాటిల్ విత్ త్రీ ఆర్మీస్ అమోనైట్స్ మోయాబైట్స్ అండ్ ఎదోమైట్స్ ముగ్గురు శత్రువులు ఈ ముగ్గురు శత్రువులు వస్తున్నప్పుడు ఎదుర్కొన్నప్పుడు రాసిన మాట

ఎందుకనగా భయభ్రాంతులు కల్పించేటువంటి ఆ వార్తలు వింటా ఉన్నప్పుడు ఆయన యొక్క జ్ఞాన సంబంధమైనటువంటి విషయంలో కూడా ఆయన జడిచిపోయాడు హీజ్ ఇంటెలిజెన్స్ రిసోర్సెస్ ద పీపుల్ హు ఆర్ గార్డింగ్

మూడు రాజ్యాల వారు నీ మీద దాడి చేయడానికి ఓ దే హవ్ కాల్డ్ దే హవ్ ఆల్్రెడీ కేమ్ వెరీ దే రీచ్డ్ ఎంగెది వారు చాలా దగ్గరగా వచ్చేసారు ఎంగెది వరకు వచ్చారు వాళ్ళు దట్ మీన్స్ ద ఎనిమీస్ కోయలేషన్ వాస్ అబౌట్ ఫిఫ్టీ మైల్స్ సౌత్ ఆఫ్ జెరూసలేం అనగా యెరూషలేమునకు దక్షిణాన యాభై మైళ్ళ దూరంలో పొంచి ఉన్నారు శత్రువులు నౌ జెహోషాఫాట్స్ లైఫ్ అండ్ ఈజ్ ఎంటైర్ కింగ్డమ్ వర్ ఆన్ ద్రింక్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఏ గ్రేట్ డేంజర్ ఇప్పుడు యహోషపాత జీవితం తన ప్రజల యొక్క ప్రాణాలన్నీ కూడా అపాయంలో ఉన్నాయి యాస్ బిలీవర్స్ ఇప్పుడు విశ్వాసంగా ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విష్ టు స్టే ఆన్ ద మౌంటెన్ టాప్ విత్ గాడ్ ఆల్వేస్ మనలో ప్రతి ఒక్కరము కూడా ఎల్లప్పుడు కూడా దేవునితో ఎత్తైన పర్వత అనుభవంలో ఉండాలని కోరుతాం బట్ ద రియాలిటీ ఈస్ వీ డోంట్ అయితే వాస్తవమైన మాటకు వస్తే అలా ఉండం మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ అవర్ సెల్స్ ఆన్ ద మౌంటెన్ టాప్ వి ఫైండ్ అవర్ సెల్స్ ఇన్ డీప్ వ్యాలీ పర్వత శిఖర అనుభవంలో ఉండేదానికి బదులుగా అట్టడుగు లోయలోనికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఇన్ ద కేస్ ఆఫ్ జెహోషపాత్ ఇట్ వాస్ ద వ్యాలీ ఆఫ్ గ్రేట్ క్రైసిస్ యహోషపాత్ విషయానికి వస్తే అతడు ఎంతో లోతైనటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు వెన్ వి సీ ద బిబ్లికల్ అకౌంట్ ఇక మనం బైబిల్ పరమైనటువంటి విషయానికి వస్తే ఇట్ వాస్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ బెరాకా విచ్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ హెబ్రోన్ అండ్ జెరూసలేం అది హెబ్రోన్ ఎరుసలేం కి మధ్యలో ఉంటుంది లోయ అండ్ ద వ్యాలీ ఆఫ్ క్రైసిస్ అక్యూర్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ గుడ్ అండ్ గాడ్ కింగ్ కాబట్టి ఇక్కడ దైవభక్తి గల ఒక మంచి రాజు యొక్క జీవితంలో ఈ కష్టాలు అనేటువంటి లోయలోనికి వచ్చాయి హీస్ ఎ వెరీ గుడ్ కింగ్ ఇది చాలా మంచి రాజే హీఈస్ నాట్ ద రీజన్ ఫర్ ద క్రైసిస్ చూడండి ఆ కష్టాలకి సమస్యలకి

కాబట్టి మనం ఇక్కడ యథార్థంగా ఉందాం ఉందా అవర్ లైఫ్ల్లో ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తాం ఆఫ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అయితే కొన్ని పర్యాలు మన సొంత తప్పిదాలను బట్టి కావచ్చు అండ్ దే జస్ట్ ఆన్ వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్ ఆల్సో కొన్ని పర్యాయాలు మన జోక్యం లేకుండానే అవి వాటంతట అవే వచ్చి మన మీద పడతాయి ఇన్ ద లైఫ్ ఆఫ్ జహోషపాత్ జీవితంలో నెవర్ ప్రొవోక్డ్ దోస్ త్రీ కింగ్స్ టు వార్ ఆ ముగ్గురు రాజులని యుద్ధం చేయడానికి ఈయన ఏమి రెచ్చగొట్టలేదు ఎనిమీస్ ఆర్ ఇన్ ఎన్ గెది మీన్స్ శత్రువులు ఎనగేది వరకు వచ్చారంట దేర్ జస్ట్ అబౌట్ త్రీ డేస్ అవే మార్చింగ్ ఆన్ ఫుడ్ ఇక వాళ్ళు కాలి నడకన కాని వస్తే మూడు రోజుల్లో చేరుకోగలరు యహోషాపాతని నా వాట్ జహోషా ఫార్త్ డేట్ ఇప్పుడు యహోషాఫార్త్ ఏం చేశాడు ఫస్ట్లీ మొదటిది వెన్ ఐ యామ్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ క్రైసిస్ నేను ఎప్పుడైతే కష్టాలు అనేటువంటి సమస్యలు అనేవి లోయలో ఉన్నప్పుడు మై బాడీ విల్ టెల్స్ మీ టు బి ప్యానిక్ బట్ మై స్పిరిట్ విల్ టెల్ మీ టు ప్రే శరీరమేమో భయాన్ని సృష్టిస్తూ ఉంది బెదిరింపులు సృష్టిస్తుంది కానీ నా ఆత్మ దేవుని స్తుతించాలి అని ప్రోత్సహిస్తుంది టు ప్రే ప్రార్థన చేయడానికి ప్రోత్సహిస్తుంది ఐ నీడ్ టు టీచ్ మై స్పిరిట్ టు ప్రే రేదర్ దెన్ మై బాడీ టు ప్యానిక్ కాబట్టి నా శరీరము నన్ను భయభ్రాంతులు కోల్పే నా ఆత్మను నేను ప్రార్థన చేయడానికి పొరికొల్పేటట్టు ఉండాలి వి నో దట్ ద బైబిల్ ఈజ్ ట్రూత్ బైబిల్ అనేది సత్యము అని మనం వెరుగుదాం ఇట్ డస్ నాట్ పెయింట్ జెహోషా ఫాత్ యాజ్ ఎ సూపర్ వారియర్ కింగ్ చూడండి యాహో ఆయన గొప్ప వీరుడు ఆయన యుద్ధ వీరుడు అనే దానికి ఇట్ ఈజ్ నాట్ టెల్లింగ్ అట్లా చెప్పడం లేదు అక్కడ ఆయన జన్ ఆడినరీ మ్యాన్ ఆయన ఒక సామాన్యం సాధారణమైన వ్యక్తి హెయిడ్ ద న్యూస్ అండ్ ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ ఫియర్ కేమ్ ఓవర్ హిమ్ ఈయన ఈ వార్త వినగానే మొట్టమొదటిగా జరిగింది భయపడ్డాడు వై ఆల్సో విల్యాక్ లైక్ దట్ ఓన్లీ మనము అంతే కదా మనం అట్లాగే చేస్తాం థింక్ అబౌట్ ఇట్ ఒకసారి ఆలోచన చేయండి సడన్లీ ఇఫ్ యు హియర్ సచ్ హారిఫైయింగ్ న్యూస్ అకస్మాత్తుగా నిన్ను బెదిరించేటటువంటి ఒక వార్త వినబడింది అవర్ ఫస్ట్ రెస్పాన్స్ ఇస్ ఫియర్ మొట్టమొదటిగా మన స్పందన ఎలా ఉంటుంది భయపడతాం పీపుల్ జనరల్లీ సే దట్ వెన్ వీ ఫేస్ ఫియర్ ఓన్లీ టూ ఆప్షన్స్ విల్ బి దే సాధారణంగా ప్రజలు ఏమంటారంటే భయపడినప్పుడు రెండే అవకాశాలు ఉంటాయి వన్ ఇస్ ఒకటి ఫైట్ యుద్ధం పోరాడాలి అండ్ అదర్ ఇస్ రెండవది ఫ్లైట్ మనము తప్పించుకొని పారిపోవాలి ఇదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ కాబట్టి పోరాటమైన చేయాలా పారిపోవడం అయినా జరగాలి బట్ లుక్ ఎట్ యెహోషెఫ్ రెస్పాన్స్ అయితే యెహోషె యొక్క ప్రతిస్పందన చూడండి హి సెట్ హెం సెల్ఫ్ టు సీక్ ద గాడ్ తన తాను యెహోవాను వెతకాలని స్థిరపరచుకున్నాడు ఐ వండర్ ఇఫ్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద వరల్డ్లీ పీపుల్ దోస్ వుడ్ నాట్ నో క్రైస్ట్ ఓన్లీ దే ఆర్ హ్యావింగ్ టూ రెస్పాన్సెస్ వెన్ దే ఫేస్ ఫియర్ దట్ ఈజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ క్రీస్తుని ఎరగనటువంటి ఈ ప్రజలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కదా వాళ్ళు యుద్ధమైనా చేయాలా లేదా బెదిరిపోయి లేదా బెదిరి పారిపోవడం అయినా జరుగుతుంది బట్ ద క్రిస్టియన్ గివెన్ హిస్ హార్ట్ టు జీసస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎ రెస్పాన్స్ అయితే యేసు ప్రభునకు తమ హృదయాన్ని ఇచ్చినటువంటి క్రైస్తవుడు దానికి ప్రతిస్పందించేటువంటి ఆ శక్తి తనలో ఉంటుంది. థర్డ్ రెస్పాన్స్ ఇస్ దే మూడవ ప్రతిస్పందన ఇక్కడ ఉంది. వాట్ ఇస్ దట్? అది ఏమిటిది? యు మే నాట్ ఫైట్ యు మే నాట్ ఫ్లైట్ బట్ యు కెన్ సెట్ యువర్ సెల్ఫ్ సీకింగ్ గాడ్. నీవు పోరాటము చేయకపోవచ్చు లేదా పారిపోవకపోవచ్చుమో కానీ నీ మనసు దేవునిపైన నిబ్బరంగాను స్థిరంగా ఉంచుకోగలవు. యు కెన్ లుక్ ఇంటు ద లార్డ్. అంటే యెహోవా వైపును చూడగలరు. దిస్ ఇస్ ద థర్డ్ ఆప్షన్. ఇది మూడవది యు నీడ్ నాట్ ఫైట్ నీవేమి యుద్ధం చేయవలసి యు నీడ్ నాట్ ఫ్లైట్ నో ఏమి పారిపోవాల్సిన అవసరం లేదు యు కెన్ సీ గాడ్ నో దేవుని వెతకొచ్చు ఆ యాస్ బిలీవర్స్ వి కెన్ లెర్న్ దిస్ బై వాకింగ్ త్రూ సెవరల్ వాలీస్ విశ్వాసులంగా అనేక రకాల లోయల గుండా వెళ్తూ ఈ పాఠాన్ని నేర్చుకోగలం దిస్ ఇస్ వాట్ పాల్ రోట్ ఇన్ ఫిలిప్పియన్స్ 4:6 ఇదే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనంలో రాస్తాడు బి యాంక్షస్ ఫర్ నథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రయర్ అండ్ సప్లికేషన్ విత్ థాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ టు గాడ్ ఫిలిపియన్స్ ఫోర్ సిక్స్ కాబట్టి ఫిలిపిన్ రాస్తూ పౌలు అంటాడు కదా నాలుగో అధ్యాయం ఆరో వచనములో దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అండ్ సెకండ్లీ రెండవది వినయం ఇన్ ద వ్యాలీ నేను లోయలో ఉన్నప్పుడు మేయర్ లిప్ సర్వీస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఏదో ఊరికే పెదవులతో చేసేటువంటి పరిచర్య లేదా పెదవులతో మనం పలికేటువంటివి మనకి ఏమి సహాయం చేయలేవు ఐ గాట్ టు బేక్అప్ మై వర్డ్స్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ విత్ సమ్ సీరియస్ యాక్షన్ నేను ఏదైతే చెప్తున్నానో చెప్పబోతున్నానో దానికి చర్య జరిగేటట్లుగా దాన్ని తీవ్రంగా పరిగణించాలి అప్పుడు వెంటనే యూదా దేశం అంతటను వారు

ఆ దినాన యూదా దేశం అంతట ప్రజలందరూ ఉపవాసం చేశారు అండ్ దే కేమ్ టుగెదర్ వాళ్ళందరూ కలిసి వచ్చారు అండ్ దే ఆల్ సాట్ టు సీక్ ద లార్డ్ వాళ్ళందరూ కలిసి దేవుణ్ణి వెదుకుతా ఉన్నారు దట్ ఇస్ ఇంపార్టెంట్ అది చాలా ప్రాముఖ్యం సింప్లీ సేయింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్ వి లైక్ ఏదో ఊరికే చెప్తూ మనకి ఇష్టం వచ్చింది చేయడం కాదు థర్డ్లీ వెన్ ఐ యామ్ ఇన్ ద వాలీ మూడోదిగా నేను లోయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఐ లెర్న్ దట్ ద వే అవుట్ ఇస్ నాట్ మై వే బట్ గాడ్స్ వే దాని నుండి పైకి వచ్చే మార్గం లేదా దాన్ని తప్పించుకునేది నా సొంత జ్ఞానంతో కాదు దేవుని మార్గం అది దేవుని పద్ధతి అది ఐ నీడ్ టు మేక్ హిజ్ వే అవుట్ మై ఫస్ట్ చాయిస్ కాబట్టి నేను ఆ యొక్క విధానాన్ని నా జీవితానికి మొదటి ప్రాధాన్యత కావాలి ఇఫ్ ఐ ఫాలో మై ఓన్ ఇంటలెక్ట్ నా సొంత జ్ఞానం మేధస్సును అనుసరిస్తే సమ్ టైమ్స్ ద వ్యాలీ విల్ బికమ్ మోర్ డీపర్ అండ్ ప్రాబ్లమ్స్ బికమ్ బిగ్గర్ కొన్నిసార్లు ఆ లోయ మరింత లోతుగా వెళ్ళిపోతూ సమస్యలు మరింత జటిలమైపోవచ్చు సో వీ హావ్ టు కాల్ గాడ్ యాస్ మై ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి నా యొక్క

దేవునికి మొరపెట్టు జోషాఫాత్ హావ్ నాట్ కౌంటెడ్ హిస్ ఆర్మీ మెన్ ఆర్ అదర్ రిసోర్సెస్ యెహోషాఫాత్ తన సైన్యం ఎంత ఉందా బలగం ఎంత ఉందా అని లెక్క తన దగ్గర ఉన్న వనరులు ఏమిటి ఆ చూసుకోలే వెన్ గాడ్ సెడ్ బ్యాటిల్ ఇస్ మైన్ ఎప్పుడైతే దేవుడు ఇదిగో యుద్ధము నాది అన్నాడు హి బిలీవ్డ్ ఇట్ నమ్మాడు ఆయన హి సెంట్ ద సింగర్స్ టు వర్షిప్ ద లార్డ్ పాటలు పాడేవారిని గాయకులైన వారిని ఆరాధన చేయడానికి పురికొల్పాడు సో ది ఆర్మీ ఆఫ్ జెహోషాఫాత్ మార్చ్ టు ద వ్యాలీ విత్ సింగర్స్ లీడింగ్ ద వే కాబట్టి యహోషపాత్ యొక్క సైన్యం అంతా కూడా గాయకులతో పాటు ఆ లోయ ప్రాంతాల్లో నడుచుకుని అండ్ ద రిజల్ట్ ఆఫ్ ప్రేయర్ అండ్ వర్షిప్ వాస్ గాడ్ ఫార్ ద బ్యాటిల్ ప్రార్థన ఆరాధన ఫలితమే దేవుడు వారి పక్షంగా యుద్ధం జరిగించాడు వ్యాలీ వాజ్ ఫుల్ ఆఫ్ ద డెడ్ బాడీస్ ఆఫ్ ద ఎనిమీ సోల్జర్స్ ఆ లోయ నిండా కూడా శత్రు యొక్క మృతదేహాలతో నింపబడి పీపుల్ ఆఫ్ జూడా వర్ బ్లెస్డ్ విత్ ద స్పాయిల్ మరి యూధా ప్రజలేమో కొల్ల సొమ్ముతో వారు ఆశీర్వదించబడి సీకింగ్ గాడ్ ఫస్ట్ యెహోవాను మొదట వెతుకుట వలన కింగ్ జెహోషాఫాత్ టర్న్ హిస్ క్రైసిస్ ఇంటు ఎ బ్లెస్సింగ్ యెహోషాఫాత్ తన క్లిష్టమైన పరిస్థితిని ఆశీర్వాదాలుగా మార్చుకున్నాడు వి నీడ్ టు డు ద సేమ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో మనం కూడా అదే చేయవలసిన వారమేనా మే గాడ్ హెల్ప్ us దేవుడు మనకి సహాయం చేయను గాక God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron